నమస్తే, నేను మురళి. వెల్కమ్ టు మోజో న్యూస్. ములుగు జిల్లా వెంకటాపురం మండల పాత్రపురం గ్రామ పంచాయతీకి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో అక్రమ గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. గుడుంబా తయారీ చేస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు ఏటూరు నాగారం ఎక్సైజ్ శాఖ ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 30 డ్రమ్ముల్లో గుడుంబా తయారీ కోసం ఉంచిన బెల్లం పానకాన్ని, 50 కేజీల నల్లబెల్లాన్ని, 20 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రాకను గ్రహించిన గుడుంబా తయారీదారులు పారిపోగా పోలీసులు తయారీదారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సీడీపీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆందోళనకు దిగారు. సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో కోనసీమ వ్యాప్తంగా ధర్నాలో పాల్గొన్న అంగన్వాడీ ఉద్యోగులు సిడిపిఓ విమలాకుమారి వేధింపులకు అడ్డుకట్ట వేయాలని కోరారు. విమలాకుమారి వేధింపులకు తాళలేక ఉప్పలగుప్త మండలానికి చెందిన కార్యకర్త యేసురత్నం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, ఆమె అరాచకాలకు అడ్డుకట్ట వేస్తూ వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులు, అధికారులు తమ విధులను పక్కన పెట్టి వైసీపీ కార్యకర్తలు పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్ విమర్శించారు. గొలుగొండ మండలం చీడిగుమ్మల పాకలపాడు పంచాయతీ టీడీపీ మద్దతుదారుడి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ వేసిన ఆయన, ఎలాంటి తప్పులు చేయకపోయినా అన్యాయంగా టీడీపీ నేతలపై కేసులు పెట్టి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ 21 నెలల పాలనలో చంద్రబాబు హయాంలో మంజూరైన పథకాలకు వైసీపీ రంగులు వేయడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమే కాకుండా నిత్యావసర సరుకులు కొనలేని స్థితిలో పేద, మధ్యతరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. విశాఖ జిల్లా చౌల్ట్రీ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఇంటింటికి రేషన్ పంపిణీ పథకం వాహనదారులు ఆందోళన చేపట్టారు. తాము కేవలం డ్రైవర్స్ మాత్రమేనని, కూలీలు కాదని, అన్ని పనులు తమతోనే చేయించడం సరికాదని రేషన్ పంపిణీ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పనులు తమతోనే చేయించడం వల్ల చాలామంది డ్రైవర్లు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. హెల్పర్స్ని ఇస్తేనే పనిచేస్తామని అన్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని, అధికారుల్లో స్పందన వచ్చేంత వరకు వాహనాలు తమ దగ్గరే ఉంచుకుంటామని చెప్పారు. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం సామకోటవారి పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థి అదృశ్యం కలకలం రేపుతోంది. సర్పంచ్గా నామినేషన్ వేసిన టీడీపీ మద్దతుదారుడు ఓబుల్ రెడ్డి అదృశ్యమయ్యాడు. అయితే ఓబుల్ రెడ్డిని కిడ్నాప్ చేసి ఉంటారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించగా, సర్పంచ్గా బరిలో ఉన్న అతన్ని కిడ్నాప్ చేశారని మదనపల్లి టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే రమేష్ అంటున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం క్షేత్రం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అన్నదాన భవనంలో అన్నప్రసాద వితరణ పునఃప్రారంభమైంది. లాక్డౌన్ సమయంలో అన్నదాన భవనంలో నిలిచిపోయిన కార్యక్రమం రాష్ట్ర దేవాదాయ కమిషనర్ ఉత్తర్వుల మేరకు తిరిగి ప్రారంభించారు. లాక్డౌన్లో స్థానికంగా ఉండే సాధువుకి, నిరాశ్రయులకు ప్యాకెట్ల రూపంలో అన్నప్రసాదాలను అందించిన దేవస్థానం సిబ్బంది దర్శనాలు ప్రారంభమైన తర్వాత భక్తులకు పులిహోర, పెరుగన్నం పెట్టారు. అయితే ఇకపై కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్నదాన భవనంలోనే అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్యాలయం ముందు విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం తెలుపుతూ నిరసన చేపట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఇంజనీర్ తెలంగాణ యూనిట్ ఆధ్వర్యంలో మానుకోట ఎస్సీ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విధులను బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జనగామ జిల్లా పెద్దపహాడ్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రైతు వేదికను ప్రారంభించారు. రైతు వేదిక ప్రారంభోత్సవం అనంతరం ముత్తిరెడ్డి కాళేశ్వరం డీజే పాటకు నృత్యం చేశారు. బీడు పడిన భూముల్లో పచ్చని పైర్లు పండుతున్న వేళ డీజేలో కాళేశ్వర గంగా పారంగా పాట రావడంతో ఆనందంతో స్టెప్పులేశారు. దీంతో అక్కడున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు చప్పట్లు కొట్టి ఎమ్మెల్యేను ఉత్సాహపరిచారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్ట సవరణలకు వ్యతిరేకంగా మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఆందోళన చేపట్టారు. నూతన చట్ట సవరణ పత్రాలను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నూతన చట్టాల అమలుపై కేంద్రం వైఖరిని మార్చుకోవాలని లేదంటే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని సిఐటియు నేతలు చెప్పారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఆయన పేదల సీఎం కేసీఆర్ సంక్షేమమే ధ్యేయంగా నిరుపేదలకు అండగా ఉన్నారని అన్నారు. తల్లిదండ్రులపై ఆడపిల్లలు పెళ్లి భారం పడకుండా ఉండాలని భావించిన కేసీఆర్ పెద్ద కొడుగ్గా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చి ఆడపిల్లల్ని పెళ్లిపీట లెక్కిస్తున్నారన్నారు. గ్రామాభివృద్ధి కోసం రిక్వెస్ట్ మేనర్లో మాట్లాడిన టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కేసు ఎందుకు నమోదు చేశారో ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. ఇదే గ్రామంలో నడిరోడ్డుపై ఎవడైనా మాట్లాడితే నరికేయండ్రా అన్న వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ నేత పట్టాభి ఇంటికి వెళ్లి ఇనుప రాడ్లతో దాడులు చేయడం దారుణమన్న ఆయన రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందా, భారత రాజ్యాంగం నడుస్తోందా అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి తాండా సమీపంలోని కొండ ప్రాంతాల్లో నాటుసార స్థావరాలపై సివిల్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడుల్లో నాటుసార తయారీకి ఉంచిన 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నాటుసార తయారీకి ఉపయోగించే సామాగ్రిని సైతం ధ్వంసం చేశారు. పోలీసుల రాకను పసిగట్టిన సారా తయారీదారులు పరారయ్యారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక ప్రజా వ్యతిరేక బడ్జెట్ను నిరసిస్తూ పెదనందిపాడు కామ్రేడ్ కొల్లా వెంకయ్య విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక సంక్షేమాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టి మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందన్నారు. ఐసీడీఎస్కి 30% నిధులు కోత విధించారని, ఉపాధి హామీ పథకానికి కూడా నిధులు తగ్గించి బడ్జెట్లో ప్రస్తావించలేదని మండిపడ్డారు. ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా మోదీ అనుయాయులకు కట్టబెడుతున్నారన్నారు. కార్మిక సంక్షేమ చట్టాలు తుంగలో తొక్కి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి ప్రతినాయకుడు కార్యకర్త కృషి చేయాలని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ పనిచేయాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు. అంతేకాక కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతుల పట్ల వ్యవహరిస్తున్న వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో బెల్టు షాపులు ఎక్కువ కావడం వల్ల యువత మద్యం మత్తులో ఉంటూ వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని, ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సీతక్క అన్నారు. విజయనగరం జిల్లాలో ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. కలెక్టరేట్ దగ్గరున్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద చేపట్టిన దీక్షకు పలు ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. జిల్లాలో క్యాన్సర్ వ్యాధి రానురాను తీవ్రతరమవుతోందని, క్యాన్సర్ బారిన పడి వైద్యం చేయించుకోలేక ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి జిల్లాకు క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలని కోరారు. కోవిడ్ సేవలు అందించిన ఫ్రంట్లైన్ వారియర్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కోవిడ్ విధుల నుంచి తొలగించిన సిబ్బందిని తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. వేతన బకాయిలను చెల్లించి కరోనా కష్టకాలంలో పనిచేసినట్లు సర్వీస్ సర్టిఫికెట్లు అందజేయాలని కోరారు. అధికారులు స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని, లేకుంటే ఆందోళనలను కొనసాగిస్తామని అన్నారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ప్రదక్షిణగా వెళ్లి స్వామివారి హుండీలో కానుకలను సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో నిమ్మగడ్డకు వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో భారీ మొత్తంలో అక్రమ నాటుసార పట్టుబడింది. స్థానిక ఎన్నికల వేళ ఒరిస్సా నుంచి పార్వతీపురం మండలం బలిగొడబ తరలిస్తున్న భారీ మొత్తంలో నాటుసారాను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనంలో తరలిస్తున్న 1200 లీటర్ల నాటుసారాతో పాటు వాహనాన్ని సీజ్ చేసి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు జిల్లా పాకాల మండల పెదబైనపల్లిలో వైసీపీ ఎంపీటీసీ చెన్నకేశవరెడ్డి ఇంటిపై దుండగులు దాడి చేశారు. ముసుగు వేసుకుని వచ్చిన కొందరు దుండగులు చెన్నకేశవరెడ్డి ఇంట్లోకి చొరబడి అతనిపై, అతని కుటుంబ సభ్యులపై కత్తులతో దాడి చేశారు. ఇంట్లో నగలు, డబ్బు పట్టుకుని పరారయ్యారు. ఈ ఘటనలో చెన్నకేశవరెడ్డి తలకు తీవ్ర గాయాలవగా చికిత్స నిమిత్తం తిరుపతి హాస్పిటల్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న పాకాల పోలీసులు చెన్నకేశవరెడ్డి ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏపీలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం పీఠాధిపతులు ఏకమై కార్యాచరణకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి ఆధ్వర్యంలో ఆంధ్ర తమిళనాడు సరిహద్దు పోన్పాడి గ్రామంలో సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు జరిగింది. సనాతన ధర్మాన్ని అనుసరించే అనేక మత శాఖలకు, సాంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహించే పలువురు ధర్మాచార్యులు, పీఠాధిపతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. హిందూ సమాజాన్ని, మతాన్ని, మత వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసే విధంగా జరుగుతున్న దాడులపై చర్చలు జరిపారు. ముఖ్యంగా ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై పీఠాధిపతులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ఆలయాల పరిరక్షణ చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విశాఖ జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు ముఖ్యంగా గ్రామాల్లో వ్యక్తిగత రాజకీయ విభేదాలతో ఘర్షణలు జరిగిన ప్రాంతాలపై దృష్టి సారించారు. అందులో తొలి విడత ఎన్నికలు జరిగే యలమంచిలి నియోజకవర్గంలోని అచ్యుతాపురం, పూడిమడక, దుప్పెర్ల, భోగాపురం ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. అందులో భాగంగానే ఆయా గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మండలంలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు అధికారులు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. ఈవీఎంలలో కాకుండా బ్యాలెట్ బాక్సులతో ఎన్నికలు జరగనుండగా వాటి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా నర్సీపట్నం ఎంపీడీఓ జయమాధవి మాట్లాడుతూ మండలంలోని 12 పంచాయతీలకు 124 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. అన్ని పంచాయతీలకు కలిపి 4 రూట్లు వేశామని, వాటి కోసం జోనల్ ఆఫీసర్లను సైతం నియమించామని తెలిపారు. పోలింగ్ జరిగే సమయంలో జోనల్ ఆఫీసర్లు తనిఖీ చేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసిన ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో పాటు నాయకులు, కార్యకర్తలను కలిపి మొత్తం 44 మందికి కోర్టు రిమాండ్ విధించింది. అయితే వరంగల్ కోర్టు నేడు వారికి బెయిల్ మంజూరు చేయడంతో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు వరంగల్ సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ శాంతియుతంగా తాము నిరసన తెలియజేస్తే తమపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పరకాలలోని తమ పార్టీ ఆఫీసుకు నిప్పు పెట్టినా బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై ఎలాంటి కేసులు పెట్టలేదని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం కోనాపూర్ గేటు విఠాయిపల్లి గ్రామాల మధ్యలో పాల క్యాన్లను తీసుకెళ్తున్న ఆటో అగ్ని ప్రమాదానికి గురైంది. కడతాల్ నుంచి ఆమనగల్లు వైపు వెళుతున్న టాటా ఏస్లో ఆటోలో ఇంజన్ వేడితో మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన ఆటో డ్రైవర్ ఆటోను రోడ్డు పక్కన నిలపగానే క్షణాల్లో ఆటో మొత్తం కాలిపోయింది. ఆటోలో ఉన్న పాల క్యాన్లు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగి గంజ్ రోడ్డులో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి సమయంలో 5 దుకాణాల షట్టర్లు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఓ బంగారం దుకాణం, ఓ బట్టల దుకాణం, 2 చెప్పుల దుకాణాలతో పాటు ఓ కిరాణా దుకాణంలో చోరీకి తెగబడ్డారు. షాప్ యజమానుల ఫిర్యాదు మేరకు దుకాణాలను పరిశీలించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునే పనులు పడ్డారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కోరారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఏన్కూరు మండల కేంద్రంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన, సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందున్నారని అన్నారు. రాష్ట్రంలో 132,000 ఉద్యోగాలు, ప్రైవేటు సంస్థల్లో 200,000 ఉద్యోగాలు కల్పించారని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. అంతేకాక తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే చరిత్రాత్మకంగా నిలిచాయని అన్నారు. తిరుమల శ్రీవారిని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్టకాలం తర్వాత దేశంలో ఆర్థిక వ్యవస్థ కొంతమేర పుంజుకుందని అన్నారు. అలాగే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి హిందూ భక్తులందరూ విరివిగా విరాళాలు ఇస్తున్నారని, ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న భవ్య రామ మందిర నిర్మాణం
త్వరలో పూర్తవుతుందని జీవీఎల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రాయల్ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు పూరిళ్లు పూర్తిగా దగ్ధమవగా సుమారు 2 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, ఇళ్లు కేటాయించాలని బాధితులు కోరగా విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు వెంకటేశ్వరరావు కుటుంబానికి బియ్యం, కూరగాయలు, బట్టలు అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం రాపర్తిలో మందా సూరారెడ్డి అనే రైతుకు చెందిన గేదెకు 6 కాళ్లతో వింతైన దూడ జన్మించింది. దూడకు వెనుక 2, ముందు 2 కాళ్లు ఉండగా మధ్యలో మరో 2 కాళ్లు ఉండడంతో గ్రామస్తులందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అరుదైన దూడను చూసేందుకు స్థానికులు తరలి వస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ట్రాన్స్పోర్ట్ డబ్బులు అడిగినందుకు లారీ యజమాని కుమారుడిపై వైసీపీ నేతలు కర్రలు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. దామిశెట్టి శ్రీనివాసులు, సుధీర్ నాయుడు అనే ఇద్దరు వ్యక్తులు లారీ యజమాని వెంకటేశ్వర్ల కుమారుడు ప్రదీప్పై దాడి చేశారు. ఈ ఘటనలో ప్రదీప్ గాయపడగా చికిత్స నిమిత్తం కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ లారీ ఓనర్స్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలో వార్డు మెంబర్ల రిజర్వేషన్ల విషయంలో వివాదం తలెత్తింది. కడలి గ్రామంలో 14 వార్డులుండగా 7 వార్డులను ఎస్సీలకు, మరో 7 వార్డులను జనరల్ కేటగిరీలో ఉంచడంతో బీసీలకు ప్రత్యేకంగా కేటాయించకపోవడంపై బీసీ సంఘాల నాయకులు పంచాయతీ వద్దకు వచ్చి ఆందోళన చేశారు. తమకు న్యాయం జరగకపోతే ఘటనపై కోర్టుకు వెళ్లడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు 65వ పుట్టినరోజు సందర్భంగా కబడ్డీ పోటీలు, రక్తదాన శిబిరం నిర్వహించారు. అలాగే సేవ్స్ సంస్థ 30వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జడ్పీ చైర్మన్లు, వేములవాడ సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా రమేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 200 కోట్ల వ్యయంతో 30 సంవత్సరాలుగా సేవ్స్ సంస్థ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. 3 రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాలు ప్రజలు చలి తీవ్రతతో వణికిపోతున్నారు. గిన్నెధరి, సిర్పూర్, వాంకిడి, కెరమెరి, తిరియాణి, రవీంద్రనగర్ గ్రామాలను చలి వణికిస్తోంది. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా అర్ధరాత్రి చల్లని గాలులు వీస్తూ తెల్లవారుజామున మంచు కురుస్తోంది. చలి విపరీతంగా పెరగడంతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో రాష్ట్ర మంత్రి శంకరనారాయణ, ఇండియన్ నేవీ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్, తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంకర్రాజు, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాస్, ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీనివాసరావు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు రంగనాయకుల మండపంలో పట్టు వస్త్రాలతో ఆశీర్వదించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. తుఫాను వాహనం ఆటో ఢీకొన్న ఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలవగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సంగాపూర్లో కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. 117 హెక్టార్లలో 7.43 కోట్ల వ్యయంతో గజ్వేల్ వరంగల్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్కును తీర్చిదిద్దారు. పార్క్ లోపల సేవ్ ఫారెస్ట్ సేవ్ ఎర్త్ పేరిట ఏర్పాటు చేసిన భారీ గ్లోబ్, వాచ్ టవర్, ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం ప్రత్యేక ఆటస్థలం, గజిబో, రాశివనం, ఓపెన్ డైనింగ్, ఇతర సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో పార్టీ ఆఫీసును, దామెర గ్రామంలోని పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెసర్ విజయచంద్రరెడ్డి ఇంటిని వరంగల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ సందర్శించారు. ఇటీవల పరకాలలోని బీజేపీ పార్టీ కార్యాలయ ఫ్లెక్సీతో పాటు విజయచంద్రరెడ్డి ఇంటి ప్రహరీ గోడను టీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేయడంపై కొండేటి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడులకు పాల్పడితే సహించేది లేదని, ఉద్యమాలు, పోలీస్ స్టేషన్లు, కేసులు భారతీయ జనతా పార్టీకి కొత్త కాదని అన్నారు. అంతేకాక రామమందిర నిర్మాణ నిధి సేకరణపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామంలో మరో లేగదూడ పులికి బలైంది. వల్లంపట్ల గ్రామానికి చెందిన మత్సరామస్వామి అనే రైతు లేగదూడపై చిరుతపులి దాడి చేయగా లేగదూడ మృతి చెందింది. అయితే వల్లంపట్ల గ్రామ శివారులోని బతుకమ్మ చెరువు సమీపంలో గల వ్యవసాయ పొలాల్లో 2 చిరుతపులులు కనిపించాయని రైతులు చెబుతున్నారు. దీంతో వల్లంపట్ల గ్రామ ప్రజలు పులి సంచారంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది ఇవాళ మోజు న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్.